ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు ఎండవేడిమి విపరీతంగా పెరిగిపోతుంది ఎండవేడిమికి ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు ఇద్దరు వడదెబ్బతో మృతి చెందిన ఘటనలు ఇప్పటికే పలువురు ఆసుపత్రిలో జాయిన్ ఇటీవల కాలంలో ఎండలు ఎక్కువ కొడుతున్న నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నలభై రెండుకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా చూసుకోవచ్చు నిన్న నిన్న ఎండకు సంబంధించి చూసుకుంటే నలభై ఒకటి పాయింట్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత దాన్ని అప్రాక్సిమెంట్లో నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతగా చెప్తారని చెప్పి ఏదైతే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారో మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారులు శ్రీకాంత్ చెప్పండి రోజు రోజుకు ఎండలు వేడిమి విపరీతంగా పెరిగిపోతున్నాయి ఎండలకు సంబంధించి నిన్న కానీ ఇటీవల కాలంలో జరిగే నమోదైన ఉష్ణోగ్రతలు ఏంటి గత ఇప్పుడు మనం చూసుకుంటే గత వన్ వీక్ నుండి మనకు ఫార్టీ ఫార్టీ వన్ డిగ్రీస్ ఫార్టీ వన్ పాయింట్ టూ ఫార్టీ వన్ పాయింట్ త్రీగా రికార్డ్ అయింది మాక్సిమంగా ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ రికార్డ్ రికార్డ్ అయింది ఇదే విధంగా చూసుకుంటే ఇంకా ఈ రోజు కూడా అలాగే రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది హీట్ వేవ్ అంటే మనకు కొంచెం వడగాలి కూడా ఉండే అవకాశం ఉంది చూడండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలోనే ఎండలు కుడుతున్నాయి నిన్న జ నిన్న కా వాతావరణ శాఖ చెప్పిన రాష్ట్ర వ్యాప్తంగా సిపిఓ చెప్పిన వాతావరణ శాఖకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో నలభై రెండు పాయింట్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత పల్వాంచలో నమోదైంది అదేవిధంగా కామ నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి అదేవిధంగా మోపాల్ ప్రాంతంలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైంది దీని కారణాలేంటి మనకు ఇదే మనకు నార్మల్గా వెళ్ళిన ఎఫెక్ట్ వల్లనే టెంపరేచర్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి మనకు ఈ మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ వెయిట్ ప్రకారం ఏంటంటే దీంట్లో మన మోపాల్లో ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ డిగ్రీ వరకు అక్కడ కూడా నమోదైంది ఈ వాతావరణంలో మార్పులు ఎన్ని రోజుల వరకు ఇంకా ఎక్కువ అవసరం యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే మనకు ఒక ద్రోణి ప్రభావం ఉంది ధోని ఎఫెక్ట్ ఉంది ఈ రానున్న రెండు మూడు రోజుల్లో మనకు ఉరుములు మెరుపులు ఎదురుగలుత ఉన్న వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉంది అంటే ఈ ఎండలకు సంబంధించి ఇంకా ఎన్ని ఈ ఎండలు మా ఇప్పుడే ఏప్రిల్లో ఇలా ఉంటే మేలో ఇలా ఉండబోతుంది ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి మేలో కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది అంటే ఈ మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నమోదైన ఉష్ణోగ్రతలకు సంబంధించి గ రికార్డ్ స్థాయిలో ఎప్పుడు నమోదైంది ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో మనం చూసుకుంటే రెండు వేల ఐదు మే ట్వంటీ సెకండ్ రోజు ఫార్టీ సెవెన్ పాయింట్ త్రీ హైయెస్ట్గా మనకు నిజామాబాద్లో రికార్డ్ అయింది దాని తర్వాత చూసుకుంటే పాస్ట్ టెన్ ఇయర్స్లో ఫార్టీ ఫైవ్ రికార్డ్ అయింది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ త్రీ సిక్స్ ఆ విధానికి అంటే ఇప్పుడు ఎండలు మరి ఇంత పెరిగే అవకాశం ఉందా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకు దీని ఎఫెక్ట్ వల్ల కొంచెం టెంపరేచర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది కొంచెం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది ఈ ద్రోణి ఎఫెక్ట్ వల్ల ఖచ్చితంగా చూసుకోవచ్చు వా రాష్ట్రంలో వాతావరణ మార్పులు అయితే జరుగుతున్నాయి డ్రోని ఎఫెక్ట్ వల్ల మరికొన్ని రోజుల పాటు ఉరుములు మెరుపులు పడే అవకాశం మరో రెండు మూడు రోజులు దీనివల్ల ఇప్పటికైతే ఎండలు విపరీతంగా కొడుతున్నాయి నిజామాబాద్ జిల్లాలో నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది దీనివల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు వడ దెబ్బతో మృతి చెందిన ఘటనకు సంబంధించి వైద్యాధికారులు నిర్దే ఏదైతే ఇద్దరు మృతి చెందినట్లు నిర్ధారించారు దానికి సంబంధించి మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ఎండల నుండి బయటకు వెళ్లకుండా ఉండేందుకు ఉదయం పదకొండు గంటల లోపే తమ తమ పనులు పనులు ముగించుకొని రావాలి సాయంత్రం ఆరు గంటల తర్వాతనే బయటకు వెళ్తే బాగుండదని చెప్పి వైద్య అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తారు అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కాంగ్రెస్ రాజ్యంతో గంగారెడ్డి ఆర్ ఆర్టీవీ నిజామా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది